తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెల 30 నుండి ప్రసారం కాబోతుందని స్టార్ మా వర్గాల నుండి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. కాస్త అటు ఇటుగా అదే తేదీకి షో ప్రారంభం అవడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఏంటో అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటెస్టెంట్స్ ఆరోగ్యం విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపికైన కంటెస్టెంట్ని 2 వారాల పాటు క్వారంటైన్ లో ఉంచాలని నిర్ణయించారట. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని మరియు ముఖ్యమైన టెక్నీషియన్స్ ని క్వారంటైన్ షురూ చేశారట. బిగ్ బాస్ సెట్ సమీపంలోనే వీరిని ఉంచారట. అక్కడ నుండి నేరుగా బిగ్ బాస్ సెట్ లోకి పంపించబోతున్నారు. ఇక స్టేజ్ పైకి వారు ఆహ్వానించే సమయంలో కూడా మాస్కులు పెట్టుకొని ఉండటంతో పాటు వాళ్ళ సోలో పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంటుందట. గతంలో గ్రూప్ డాన్స్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హౌస్ లోకి వెళ్లేవారు. ఇప్పుడు అలా చేయడం వల్ల మళ్ళీ రిస్క్ అవుతుంది. అందుకే కంటెస్టెంట్ ని ఇకపై బయట వారితో కలవకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈసారి డిఫరెంట్ గా బిగ్ బాస్ సీజన్ ప్రారంభం ఉంటుందని కూడా టాక్ వస్తుంది. నాగార్జున గత సీజన్ లో కంటెస్టెంట్ హౌస్ లోకి చేపట్టుకొని తీసుకెళ్లేవాడు. కానీ ఈసారి అసలు కంటెస్టెంట్ కి నాగార్జున కలిసే అవకాశం లేదని కూడా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ ప్రక్రియ ప్రారంభం అయిందని షో నిర్వాహకులు లీక్ ఇస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.